ఎక్సెల్ అవారి బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 30కి పైగా యూనివర్సిటీలతో ఫిబ్రవరి 19 నోవాటైల్ బీచ్ రోడ్ వైజాగ్. నా అనేవారు ఎంతమంది ఉన్నా భర్త అనేవాడే స్త్రీకి భగవంతుడు. ఎవరు చూపించినంత ప్రేమ చూపిస్తూ నమ్మకంగా కలకాలం తోడుంటానని చెప్పి చిటికెన వేలు పట్టుకొని నడిచిన భర్త ఇక తిరిగి రాడు అని తెలిస్తే ఏ భార్య మాత్రం తట్టుకోగలదు? చుట్టూ శూన్యం, అంధకారంలా ఉంటుంది జీవితం. ఇప్పుడు తారకరత్న భార్య అలేఖ్య పరిస్థితి కూడా అంతే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త వదిలి వెళ్లిపోవడంతో ఆమె తట్టుకోలేకపోతుంది. తాజాగా భర్త గురించి ఆమె పెట్టిన పోస్ట్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. పెద్దలందరినీ ఎదురించి భర్తే తారకరత్న సర్వస్వం అనుకుని వచ్చింది అలేఖ్య రెడ్డి. అటు తారకరత్న కూడా అంతే, ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేయలేను అని అందరినీ ఎదిరించారు. సింపుల్గా పెళ్లి చేసుకున్నారు, కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. మొదట్లో జీవితం కష్టంగానే ఉండేది, కానీ రాను రాను పరిస్థితులు మారాయి. హ్యాపీగా లైఫ్ గడుపుతున్నారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ముగ్గురు పిల్లలు వారి జీవితంలోకి వచ్చారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలోనే ఒక కుదుపు, అదే తారకరత్న మరణం. ఆయన మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. భర్తకు గుండెపోటు వచ్చిన దగ్గర నుంచి అలేఖ్యారెడ్డి మొక్కడి దేవుడంటూ లేడు. కానీ ఏ దేవుడు ఆమె మొరను ఆలకించలేదు. ఇంట్లో నుంచి నవ్వుతూ వెళ్లిన తారకరత్న విగతజీవిగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఏదైతే జరగొద్దని అనుకుందో అదే జరిగింది. భర్త మరణాన్ని అలేఖ్య తట్టుకోలేకపోయారు. ముగ్గురు బిడ్డల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆయన్నే చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయారు. తాజాగా అలేఖ్యారెడ్డి భర్తను ఉద్దేశిస్తూ ఒక పోస్టు పెట్టింది. ఆయన చేయి పట్టుకుని ఉన్న పిక్ను పోస్ట్ చేశారు ఆమె. ఆ ఫోటో కింద ఇలా రాసుకువచ్చారు, మనం అంత ఈజీ లైఫ్ ఏం బతకలేదు. కార్లలో నిద్రపోయిన రోజుల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనం చాలా దూరం ప్రయాణించాం. నువ్వొక యోధుడివి, మమ్మల్ని నువ్వు ప్రేమించినట్లు ఎవరూ ప్రేమించలేదు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కలకాలం తోడుంటాడు అనుకున్న భర్త తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే ఏ భార్య మాత్రం తట్టుకుంటుంది? అలేఖ్య పరిస్థితి కూడా అంతే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను తలుచుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ తారకరత్నను గుర్తు చేసుకుంటూ అలేఖ్యకు ధైర్యం చెప్తున్నారు. మీరు ధైర్యంగా ఉండాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళ భవిష్యత్తును చూసి తారకరత్న అన్న స్వర్గం నుంచి సంతోషపడతారు, బీ స్ట్రాంగ్ అని కామెంట్స్ పెడుతున్నారు.